ప్రతి సినిమా తీస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటాం ఇదంతా డిఫరెంట్ కానీ ఇంత చిన్న సినిమా నుంచి అంటే సినిమా తీయాలనే కాన్సెప్ట్ నుంచి ఆయన లైఫ్ ని ఒక చోట తాకట్టు పెట్టినట్టు పెట్టి పాపం చాలా కష్టపడి సినిమా మీద మోజు తోటి ఇందులోకి ఎంటర్ అయ్యాడు మంచి భవిష్యత్తు ఉండాలనుకుంటున్న పవర్ స్టార్ ని నమ్ముకున్నాడు గనుక బహుశా మంచి భవిష్యత్తు పరోక్షంగా వచ్చేసినట్టు అనుకుంటున్నా నేనైతే ఎందుకంటే నేను కూడా అతనికి వీరాభిమాని ఆయన ఎలా నడిస్తే అలా నడిపి నడుద్దామని మేము కూడా అనుకుంటున్నాం కనుక సో ఆయన పేరు పెట్టి ఈ సినిమా ట్రైజర్ లాంచ్ జరగడం జరిగింది కనుక ఇది మంచి హిట్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది ప్రతి ఒక్కరూ చూసి చాలా బాగుంది అని వీళ్ళు ఎవరో తెలియదు వీళ్ళకి అసలు యాక్షన్ వచ్చా రాదా తెలియదు అనే ఫీలింగ్స్ తోటి మొదలైన సినిమా సూపర్గా హ్యాపీగా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది సినిమా లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా 100% సాటిస్ఫాక్షన్గా వస్తారు అంత మంచి మెసేజ్ గాంధీ తరం మనం మర్చిపోతున్న రోజుల్లో వాటిని గుర్తించుకొని అంత మంచి మెసేజ్ని ఇవ్వడం ఆయన రచించిన ఆ చిత్రం వెనక చాలా కష్టమే ఉందని నేను చెప్తున్నాను అలాగే అమ్మాయి కూడా చాలా బాగా చేసింది నేను అంటే కొన్ని బిట్స్ చూశాను చాలా బాగుంది సోదరుడు కూడా బాగా చేశాడు కనుక అందరి సపోర్ట్ ఉంటుంది కనుక ఉండడమే కాకుండా మెసేజ్ ఓరియంటెడ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ అనేది 100% ఉంది సొసైటీకి దాని ద్వారా కొంత మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను మీకే సినిమా రిలీజ్ అయ్యాక వీళ్ళు ఇంత చేయగలిగారా వీళ్ళు ఎవరో తెలియదు ఇంత మంచి సినిమా తీయగలిగారా అనే ఫీలింగ్ కలుగుతుంది ఎటువంటి అతిశయోక్తి లేదు అలాగే తన కష్టానికి ఈ ఫలితం రావాలని మీరందరూ ఇలాగే సపోర్ట్ చేసి నిజంగా చిన్న ఐ ఫిలిమ్స్ సమర్పించు ఈ యువ తేజం అనే మూవీలో నాకు విలన్గా అవకాశం ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను సో ఇదే నా సెకండ్ మూవీ ఇందులో విలన్కు ఎలాంటి డైలాగ్స్ కానీ ఆ యాక్టింగ్ పరంగా కానీ మా డైరెక్టర్ గారు చాలా బాగా చాలా మంచిగా రాశారు సో ఆ డైలాగ్స్ వింటే మీకు తెలుస్తుంది ఈ మూవీలో ఎలా నేను చేశాను అనేది ఏ రకంగా నా బిహేవియర్ కానీ నా యాటిట్యూడ్ కానీ ఈ మూవీలో ఉంటుందో మీకు ఈ మూవీలో చూస్తే తెలుస్తుంది అదేవిధంగా మా సార్ రాంబాబు గారికి మాకు మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఏదైతే ఉందో చాలా హైలైట్గా ఉంటుంది ఇందులో అంతేకాకుండా ఇందులో మా హీరో గారు చేసిన ఫైట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి యాక్చువల్గా అతను కరాటేలో బ్లాక్ బెల్ట్ ఇందులో చాలా విన్యాసాలు చేశారు చాలా బాగుంటాయి అవి సో ఇంకా ఇంకా చెప్పాలంటే మా హీరోయిన్ గారు ప్లస్ లహరి గారు ఆ లహరి ఆమె నాకు కూతురుగా నటించింది అంటే మూవీలో లహరి అదే పేరుతో ఆయన పిలవడం స్టార్ట్ చేసింది యాక్చువల్గా ఆమె పేరు మేఘన సో మా ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్ కానీ చాలా బాగుంటుంది సో ఈ సినిమాకు నాకు అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారు కానీ మా ప్రొడ్యూసర్ గారు కానీ నేను చాలా రుణపడి ఉన్నాను ఇందులో నన్ను చూపించే విధానం చాలా హైలైట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ టు యూ దిస్ ఈస్ మై సెకండ్ ఫిలిం అండి ఆడియన్స్ అందరూ నా యాక్షన్ చూసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను సో చాలా బాగా చేసాము మూవీ కూడా బాగా వచ్చింది ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమా మీరు అందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నేను చెప్తానండి ఫస్ట్ శ్రీనివాస్ గారి గురించి నేను ఒక మాట చెప్పాలి సార్ తపన చూసి నేను బాగా ఇదేయాను అంటే ఇన్స్పైర్ అయ్యాను ఏంటి ఇంత తపన ఉన్న సినిమా అంటే ఇంత ఇంత ఇష్టంగా కూడా ఇంత పిచ్చితో కూడా సినిమా గురించి ఇంత ఇంట్రెస్ట్గా చేస్తారన్న దాని గురించి నేను బాగా ఫీల్ అయ్యాను అంతే ఎంత తపనతో అతను సార్ నాకు వర్క్ ఇచ్చారో అంత తపనతో నేను ఈ వర్క్ చేశాను 6 సాంగ్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయండి చాలా బాగున్నాయి సాంగ్స్ వినండి ఇలాంటి సినిమాలకి మీరు ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి అండ్ నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి సినిమాకి నన్ను ప్రోత్సహిస్తున్న నంది వెంకటరెడ్డి గారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా టాలెంట్ గమనించి ప్రతి ఒక్కరికి నన్ను ఇంట్రొడ్యూస్ చేస్తారు సన్నీ గారికి దగ్గరికి వెళ్ళండి మంచి మ్యూజిక్ ఇస్తాడు అని చెప్పి నన్ను ప్రతి అడుగులో నన్ను గంజా కరుపు అనే తమిళ కమెడియన్కి అతనికి నేను పర్మనెంట్గా చెప్తున్నాను నా వాయిస్ విని నన్ను పిలిచి నా చేత ఒక మంచి క్యారెక్టర్ చేయించారు ఈ సినిమా బాగా వచ్చిందని మేము అనుకుంటున్నాం మీరందరూ సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను తోడుగా నిలబడి ఈ సినిమా కంప్లీట్ చేయించాను చాలా బాగా వచ్చిన సినిమా సాంగ్స్ మీరే చూశారు సాంగ్స్ ఈ సినిమాలో సాంగ్స్ చాలా హైలైట్ మ్యూజిక్
सन्नी गारु चाला बागा चेशारु కాబట్టి మీడియా ద్వారా ఈ సినిమాను కొంచెం హైలైట్ చేసి మన సినిమా చిన్న సినిమాల కొంచెం కోపరేట్ చేశారని మీడియా ప్రజలందరికీ చూశారు. సినిమా గురించి మీరే చూసి ఉంటారు. సాంగ్స్ చాలా హైలైట్ కూడా బాగుంటుంది. సాంగ్స్ అవి బాగా వచ్చినాయి. పిక్చర్ కూడా చాలా బాగా వచ్చింది. శిల్ప హీరోయిన్ శిల్ప కూడా బాగా చేసింది. మా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారండి. కోఆర్డినేషన్ అంతా బాగుంది. మీడియా ప్రింట్ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను ఈ సినిమా చేయడానికి నాకు సపోర్ట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి వెంకట రెడ్డి డైరెక్టర్, వెంకట రెడ్డి వేటపాలెం సినిమా డైరెక్టర్ గారు. సో నా వెన్నంటి నేను చేసేదానికి ఎలా చేయాలా ఏం చేయాలా నా తపన కోరికను బట్టి అతను అర్థం చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేసి నేను ఈ సినిమాని స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడానికి నా వెన్నంటి ఇంతవరకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషం అండి. ముఖ్యంగా నేను ఈ సినిమా చేయడానికి ఇంకొక వ్యక్తి కూడా కారణం ఉన్నారండి. అతను ఎవరంటే ప్రతి విషయంలో నాకు ఏదైనా మంచి చెడు ఎలా పోవాలా, చిన్నవాళ్ళు ఎలా ఉండాలా, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలా అని ముందు ఎట్లా ప్రవర్తించాలా ఆ తర్వాత నేను సినిమా చేయడానికి అని ముఖ్యంగా ఒక చెప్పదగిన వ్యక్తి మిస్టర్ రాంబాబు గారు, స్పెషల్ ఆఫీసర్ ఆ సార్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు ఈ సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులు చాలామంది సినిమా చేయడానికి చాలా కోఆపరేట్ చేశారు. హీరోయిన్స్ ఇద్దరు హీరోయిన్లు, ఒకరు శిల్ప గారు చాలా గ్లామరస్గా చేశారు, యాక్టివ్గా చేశారు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. అట్లాగే మేఘన్ గారు, తను కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. చూడటానికి తన గ్లామర్గా స్మూత్గా ఉంటారని కానీ అన్ని రకాలుగా పండించారు. అట్ ద సేమ్ టైం విలన్ గారు కూడా ఈ విధంగా ఫస్ట్ సినిమాకి నాకు ఈ విధంగా స్టంట్స్ మాస్టర్, అతను మంచి కరాటి మాస్టర్, చూడటానికి అలా ఉన్నాడు కానీ జిమ్నాస్టిక్ ప్లేయరు. సో ఎందుకంటే నేను కూడా జిమ్నాస్టిక్స్ చేస్తాను, కరాటీ చేస్తాను, డ్యాన్స్ చేస్తాను. ఇవన్నీ చేయడానికి మా యొక్క విలన్ వారి సపోర్ట్ కూడా ఉంది. ఏ విధంగా చేయాలా, ఎలా చేయాలా, సినిమాని ఏ విధంగా ప్లాన్ చేయడానికి, అనడానికి, స్టంట్స్ మళ్ళీ చేయడానికి, అతను కూడా స్టంట్ మాస్టర్ కాబట్టి ఈ సినిమాకి మంచి సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ఇంకా మిగతా వీరభద్రం గారు, తేజ శ్రీనివాస్, వీళ్ళంతా చాలామంది యాక్ట్ చేశారు. అందరు మంచి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, పర్లేదు, అంతా చాలా చాలా బాగా చేశారు. సినిమాని ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్టిస్టుల పరంగా కానీ, ఎటువంటి టెక్నీషియన్స్ పరంగా కానీ చాలా బాగా తీసుకొచ్చారు. సో సినిమా నేను అనుకున్నది అయితే రెండు భాగాలు, స్టోరీ అంతా ఒక భాగం, సాంగ్స్ ఒక భాగం. అంటే స్టోరీని చేయడానికి అందరు సపోర్ట్ చేసిన, సాంగ్స్ చేయడానికి ముఖ్యంగా లిరిక్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. మ్యూజిక్ని ఇంత అద్భుతంగా ఇచ్చినందుకు ఏఆర్ సన్నీ గారిని ధన్యవాదాలు కోరుతూ ఉన్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే ఈ స్టోరీ, ఈ సినిమా యొక్క స్టోరీ గురించి చెప్పాలంటే శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ సమర్పించు అని పెట్టి యువతేజం అనే టైటిల్తో ఒక మంచి స్టోరీని క్రియేట్ చేశానండి. సో నాకు తెలిసిన విధంగా ఒక మంచి స్టోరీ ప్రజలందరూ చూడాలా, పిల్లలు చూడాలా, పెద్దలు చూడాలా, కొందరు యూత్ చూడాలా అని అన్నదానికి ఈ స్టోరీని రెడీ చేశానండి. దీంట్లో మన పూర్వం మన యొక్క స్వతంత్రాన్ని తీసుకొచ్చిన గాంధీ గారి యొక్క ప్రతిభని కొన్ని చూపించడం జరిగింది. అట్లాగే యూత్కి ఇంట్రెస్ట్ కలిగే విధంగా వాళ్ళకి చూపించడం జరిగింది. మరియు దీంట్లో సాంగ్స్, స్టోరీ రెండు రకాలుగాను చాలా అద్భుతంగా తీసాము. మీరందరూ చూసి ఆదరించాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఏదైనా ఒకటి చేయటానికి ఒక ఇన్స్పిరేషన్, ఒక గాడ్, ఒక దేవుడు ఉంటాడు. కాబట్టి నేను కూడా ఒక వ్యక్తిని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి, ఎవరికి ఒక వ్యక్తి దేవుడు అంటే ఇష్టం ఉంటుంది. ఆ విధంగా నేను కూడా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇష్టపడడానికి కారణం ఏంటంటే నేను కొంచెం స్టన్ మాస్టర్, జిమ్నాస్టిక్స్ ఇవన్నీ చేయటం వల్ల సార్ చేసిన సినిమాల్ని అభిమానించి, ఇంకొక ముఖ్య విషయం సార్ చేసే కొన్ని కొన్ని పనులు ఒకరికొకరు నచ్చుతాయి. నాకు చాలా చాలా బాగా నచ్చుతాడు సారు, తను ఫ్యాను, తన ఇన్స్పిరేషన్గా తీసి ఈ సినిమాని చేశాను. సో మరలా నెక్స్ట్ టైం ఆడియో ఫంక్షన్ మీ ముందుకంతా వచ్చి ఆ ఇన్స్పిరేషన్ ఎందుకు తీసుకున్నాను అనడానికి మీకు కారణం చెప్తాను. నేను ఆడియో ఫంక్షన్లో తీసుకోవడానికి ఒక కారణం ఉంటుంది, ఆ కారణం చెప్తాను. సో ఇన్స్పిరేషన్ నేను తన్నే తీసుకోవడానికి కారణం అనడానికి ఇంకా చాలామంది తీసుకొని మరి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. నేను చేసిన ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటూ మీడియా ప్రతినిధులందరూ ఈ యొక్క సినిమాని ప్రజల్లోకి పంపించాలని తెలియజేసుకుంటున్నాను.
చాలా థాంక్యూ అండి, ధన్యవాదాలు అందరికి.